విడదల రజనీపై టీడీపీ పన్నాంగం బూమరాంగ్. మహిళా మంత్రి విడదల రజనీకి సిట్టింగ్ స్థానం చిలకలూరుపేట కాకుండా ఈసారి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కేటాయించారు సీఎం జగన్. అక్కడ టీడీపీ తరఫున పిడుగురాళ్ల మాధవి బరిలో ఉన్నారు. అయితే విడదల రజనీపై కూటమి కుట్ర చేసింది. ఆమెను ఓడించేందుకు అదే పేరుతో ఉన్న మరో మహిళతో నామినేషన్ వేయించాలని చూస్తుంది. ఆ పాచిక పారకపోవడంతో ఇప్పుడు కోర్టులో కేసు వేసి మరో నాటకానికి తెరతీసింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని యేసుభక్త నగర్లో విడదల రజని అనే పేరున్న మహిళ విన్నారు. ఆమెకు రాజకీయాలతో సంబంధం లేదు. కనీసం ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచన కూడా ఆమెకు లేదు. కానీ టీడీపీ నేతలు వైసీపీ అభ్యర్థి విడదల రజనీకి ఇబ్బంది కలిగించేలా స్థానిక మహిళతో నామినేషన్ వేయించాలనుకున్నారు. ఆమెకు ఇష్టం లేకపోయినా బలవంతంగా నామినేషన్ వేయించాలనుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమె తండ్రి సీన్లోకి వచ్చారు. తన కుమార్తెను టీడీపీ నేతలు అపహరించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతల వద్ద బందీగా ఉన్న విడదల రజనీని తనతో తీసుకువెళ్లారు. ఇక్కడ సీన్ మరో మలుపు తిరిగింది. టీడీపీ నేతలు మరింత రచ్చ చేస్తున్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఆమె నామినేషన్ని వైసీపీ నేతలు అడ్డుకున్నారంటూ హడావిడి మొదలుపెట్టారు. హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆమెను అభ్యర్థిగా బలపరుస్తూ సంతకం చేసిన వ్యక్తిని తానేనంటూ తెరపైకి వచ్చిన పటాన్ అస్మతుల్లా కోర్టులో ఈ పిటిషన్ వేశారు. రజనీని ఆమె భర్తను పోలీసులు నిర్బంధించారంటూ తన పిటిషన్లో పేర్కొన్నారు. వారిని వెంటనే కోర్టులో హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ ఎపిసోడ్ మొత్తంలో టీడీపీ తన పరువు తానే తీసుకుంది. న్యాయబద్ధంగా పోటీ చేయలేక ఇలా వైసీపీ అభ్యర్థి మంత్రి విడదల రజని పేరున్న మహిళను తీసుకొచ్చి నామినేషన్ వేయించాలనుకుంది టీడీపీ. ఆ ప్లాన్ ఫెయిల్ అవడంతో పాటు జనంలో పరువు కూడా పోయింది. ఇలాంటి చీప్ ట్రిక్స్తో టీడీపీ గెలవాలనుకుంటుందా అని రాష్ట్రం మొత్తం ఆ పార్టీని చేదరించుకుంటోంది.